తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మైదా పిండి, వెనిలా ఎసెన్స్ పౌడర్, కోడిగుడ్లు, అరటిపళ్ళు, పంచదార, ఐస్ క్రీమ్ ఎసెన్స్, పాలు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, చాలా లిమిటెడ్ గానే ఉన్నాయి. మరి దీంతో అంత టేస్టీది ఎలా తయారు చేసుకోవచ్చా అన్నది మీరు చూస్తూనే ఉండండి మొత్తం ఈ ప్రొసీజర్ అంతా. ముందైతే మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. సో ముందుగా అయితే మనము బనానాస్ ఫుల్గా మ్యాష్ చేసేసుకుందాము. చేతితోటి బాగా ఇలా మ్యాష్ చేసేసుకోవచ్చు. సో దీని తర్వాత షుగర్ ఒక కప్పు. నీళ్ళు ఏమైనా యాడ్ చేస్తున్నావా? పాలు ఉన్నాయి కదా, అంతే పాలు, ఇంకా నీళ్ళేం వేయం. లేదు. అలాగే వెనిలా ఎసెన్స్ పౌడర్ ఒక చెంచా. దీంతో పాటు ఐస్ క్రీమ్ ఎసెన్స్ జస్ట్ 2 డ్రాప్స్. అలాగే మైదా, మైదా వచ్చేసి మనం ఒక 2 కప్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకోవచ్చు. నువ్వు ఒక పెనం తీసుకురా. ఓకే, తీసుకొని రెడీగా పెట్టుకో, స్టవ్ ఆన్ చేసి అది హీట్ చేసుకో. ఓకే, ఇప్పుడు మనం పాలు చూసుకుని వేసుకోవాలన్నమాట. అంటే దీని ఒక ఆమ్లెట్ లాగా మనం వేసేసుకోవాలి. ఓకే, సో పాలు వచ్చి ఇప్పుడు దాకా మనం ఒక కప్ అయితే వేసుకున్నాము. ఓకే, సో ఈ విధంగా వచ్చేసింది కదా. ఆయిల్ వేస్తే వేస్తున్నాం. సో మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి అనుకున్నాం కదా, ప్యాన్ మొత్తం కవర్ అయితే సరిపోతుంది. ఓకేనా, ప్యాన్ కూడా వేడయింది, ఇప్పుడు వేద్దాం. స్ప్రెడ్ చేయనా? ఆమ్లెట్ లాగా వేసేసాం కదా, ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత ఏంటి, మనం నార్మల్గా ఆమ్లెట్ లాగా తిప్పి వేసేసుకోవటమేనా? అంతే, అది ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనం రివర్స్ వేయక్కర్లేదు, ఇంకా అవసరం లేదు. సో ఇందులో మనకి ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తొందరగానే మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు. ఓకే, పైన జస్ట్ కుక్ అవుతుంది, కిందంతా మనకు కొంచెం ఫ్రై అవుతుంది. సో ఇలాగే మనం మిగతావి కూడా వేసేసుకుందాం. ఓకే, వేసేసి. సో అలాగే పై పైన కూడా మనం షుగర్ పౌడర్ చల్లుకుందాం. సో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బనానా క్రేప్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బనానా క్రేప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, వెనిలా ఎసెన్స్ పౌడర్, కోడిగుడ్లు, అరటిపళ్ళు, పంచదార, ఐస్ క్రీమ్ ఎసెన్స్, పాలు. బనానా క్రేప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 అరటిపళ్ళు వేసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత 1 కప్పు పంచదార, 1 చెంచా వెనిలా ఎసెన్స్ పౌడర్, కొద్దిగా ఐస్ క్రీమ్ ఎసెన్స్, 2 కప్పుల మైదా పిండి, 4 కోడిగుడ్లు వేసి బాగా బీట్ చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి, నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న ఆమ్లెట్ లా వేసుకుని బాగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే బనానా క్రేప్ రెడీ.